చట్ట వ్యతిరేకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారిని ఆయన ఉపేక్షించేది లేదని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎస్ఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరికొంటపాడు మండలంలోని కనీయంపాడు గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద గుప్త నిధుల కోసం కొంతమంది క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు చేస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. వారితో పాటు తవ్వకానికి ఉపయోగించిన జేసీబీని కూడా సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మా విలేజ్ మా యొక్క లిమిట్స్లో కడియంపాడు గ్రామానికి దక్షిణ దిక్కులో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు కాడ నారు వెంకట సుబ్బారెడ్డి, మద్దినేని సుధాకర్, రేవుల నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఆడ గుప్త నిధులున్నాయి అనే సమాచారంతో జేసీబీని పిలిపించుకున్న జేసీబీ డ్రైవర్ని ఆ యొక్క గుప్త నిధుల కోసం అది తవ్వటం మొదలుపెట్టారు. ఆ తువ్వినాక అక్కడ ఉన్న వీఆర్ఓ యొక్క సమాచారం రావటం, ఆ సమాచారం మనం కంప్లైంట్ ఇవ్వటం, మేము పోయి ఆ జేసీబీని ప్లస్ అక్కడ ఉన్న కార్ని సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిని కస్టడీ తీసుకొని విచారించి ఫర్దర్ నిర్ణయం వచ్చాం.